ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ జాతకాన్ని నమ్మటం ఇలాంటివి ఆయన కుడి చేతికి చూడండి మంచి పగడం ఉంటుంది ఒక క్యారెట్ల ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు అంటే మన చాలా సందర్భాల్లో నేను కూడా విన్నాను తెలియకుండానే ఈ దాన ధర్మాలు కావచ్చు మంచి చేసే గుణం అది పవన్ కళ్యాణ్ గారికి బాగుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అసలు ఇండస్ట్రీలో భారతదేశంలో ఇండస్ట్రీలో రజనీకాంత్ గారి తర్వాత మంచి మనిషి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఇవాళ కూడా ఆయన స్టూల్లోనే కూర్చుంటారు ఆయన మామూలు జూనియర్ ఆర్చి ఫుడ్ తింటారు సో వ్యక్తిగతంగా ఆయనను మించిన వాళ్ళు లేరు అంటే ఎక్కడైతే వ్యక్తిగతంగా మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు అంటే నే అనేది గురువు గారు ఇప్పుడు మంచితనం ఇదంతా ఎక్కడో అంటూ ఉంటారు కదా మనకి అంటే ఇలా దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ అవుతాయి మన పుణ్యఫలాలకి అని చెప్పి ఇలాంటివి ఏవి అప్పుడు హోటల్లో సర్వింగ్ చేసే వాళ్ళందరూ కోటీశ్వర్లు కావాలి అంటే వాళ్ళు జీతం తీసుకొని చేస్తున్నారు అన్నం పెడుతుండగా చేయితో అది కూడా దాన కదా తప్పు లాజిక్ లేదు అది మనం ఎంత చేసినా మన మానసికమైనటువంటి ఆనందం కోసం చేస్తాం అసలు మన శాస్త్రం ఏం చెప్పింది అంటే ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ హిందూ మతం కానీ ఏం చెప్పిందంటే మనం సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయండి అని చెప్పి మనకు శాస్త్ర ఉంది శాస్త్ర ఉంది ఇప్పుడు నేను సంపాదించే దాంట్లో కూడా నేను ఒక సుమారు ఒక పదిహేను మంది అమ్మాయిల్ని రేపు విక్టిమ్స్ నుండి రేపు కాబడ్డ అమ్మాయిల్ని తీసుకొని దత్తత తీసుకొని గత ఏడు సంవత్సరాల నుండి వాళ్ళకు ఫుడ్ పెడుతున్నాను అలాగే చాలామందికి మనకు తెలియకుండా నేను చాలామందికి ఎండాకాలంలో గొడుగులు వర్షాకాలంలో రగ్గులు ఇవన్నీ దానం చేస్తూ ఉంటా సో చాలా బ బయటికి రానటువంటివి చాలా ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకంటే శాస్త్ర ప్రామాణికం టెన్ పర్సెంట్ ఖచ్చితంగా మనము చేయాలి దాన ధర్మాలు అది ప్రతి కమ్యూనిటీలో ఉంది అంటే ప్రతి కమ్యూనిటీ ప్రతి మతంలోనూ ఉంది హిందూ మతంలో ఉంది క్రిస్టియానిటీలో ఉంది ముస్లిమ్స్లో ఉంది ముస్లిమ్లో ట్వంటీ పర్సెంట్ ఉంది మనకైతే టెన్ పర్సెంటే ఉంది హిందువులో అంటే టెన్ పర్సెంట్ దానం చేస్తే చాలు సో చేస్తా చేసినంత మాత్రాన ఇప్పుడు లాస్ట్ రెండున్నర సంవత్సరాలలో నేను చాలామందికి చేసిన అంత మాత్రం నేను సీఎం కావాలని లేదు సో ఇంకోటి మంచి జరగాలని లేదు నేను అదే చెప్తున్నా సో ఇక్కడ సరే సీఎం విషయం పక్కన పెట్టిన మామూలుగా ఈ దాన అన్నవి ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది ఫలితం ఉంటుంది అంటే మానసికమైన ఆనందం ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్కు పనికి వస్తుంది మనం చేసిన పుణ్యము అనేటువంటిది మన తర్వాత తరాలకు పనికి వస్తుంది అని దాని ఏంటంటే మనము మనం సహాయం చేసినప్పుడు ఒక పది మందికి రేపు మన తదనంతరం మన పిల్లలకి ఏదైనా సహాయం పడినప్పుడు మన వల్ల సహాయం పొందిన వాళ్ళు వస్తారు అక్కడికి వచ్చి సహాయం చేస్తారని రూల్ అంతే తప్ప ధన ధర్మాలు ఏం కానీ ఏదో అయిపోతుంది అని కాదు అది మన మనకు అలవాట్లకు మన మానసికమైన సాంత్వనకు అది బాగుంటుంది